నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఏటిగడ్డ నరసింహారెడ్డి, బుజ్జి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరులో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో రేపు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు నిర్వహిస్తోందని చెప్పారు. బహుజనులందరి విస్తరురా, ఆకలి బాధలు తెలువల్లని అంతరాలు మరి ఉండొద్దని, ఆకలి బాధలు తెలువల్లని అంతరాలు మరి ఉండొద్దని, అందరూ కలిసి తినే ఇస్తారురా ఇస్తారురా ఇస్తారురా, జిందగీ మే చాంద్ సితారురా, ఇఫ్తారురా ఇఫ్తారురా, బహుజనులందరి విస్తరురా. మనిషిని మనిషిగా చూసే ప్రేమలు అల్లుకున్న బంధం ఇస్లామురా, మనిషిని మనిషిగా చూసే ప్రేమలు అల్లుకున్న బంధం ఇస్లామురా, కులం మతం అని చూడదురా, అమీర్ గరీబ్ అని ఎరుగదురా, కులం మతం అని చూడదురా, అమీర్ గరీబ్ అని ఎరుగదురా, అసమానతలు అసలుండవురా, అసమానతలు అసలుండవురా, సలం సలం కరో ఇస్లాముకో, ఇస్తారురా ఇస్తారురా, జిందగీ మే చాంద్ సితారురా, ఇఫ్తారురా ఇఫ్తారురా, బహుజనులందరి విస్తరురా. మస్తాన్ భాయితో మసీదుకెళ్దాం, నజీర్ భాయితో నమాజ్ చేద్దాం, మస్తాన్ భాయితో మసీదుకెళ్దాం, నజీర్ భాయితో నమాజ్ చేద్దాం, రెహమాన్ భాయితో రోజా ఉందాము, రెహమాన్ భాయితో రోజా ఉందాము, కరీం భాయితో ఖురాన్ చదువుదాం, కరీం భాయితో ఖురాన్ చదువుదాం, అసద్ భాయితో అలై బలై దిసి, అసద్ భాయితో అలై బలై దిసి, సలీం భాయితో, సలీం భాయితో హలీముదిందాము. గుంటూరు నగరంలో పోలీస్ గ్రౌండ్ లో ఇఫ్తార్ ఇందు సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇచ్చేస్తున్నారు. 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకు వస్తున్నారు. భగవంతుడు దేవన్న ముస్లిం మైనార్టీ సంబంధించి గతంలో వైఎస్ రాజశేఖర్ ఏ విధంగా పరిపాలన చేశారు, దానికైనా మెరుగైన పరిపాలన అందిస్తారని చెప్పి ఈరోజు ముస్లింలో ప్రతి ఒక్కరు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలి కావాలని కోరుకున్న తర్వాత గుంటూరు నగరానికి మొట్టమొదటి విచ్చేసినందుకు నిజంగా అభినందిస్తూ ఆ భగవంతుడు దేవల్ల ప్రథమంగా రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందుకు గుంటూరుకు వస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుంటూరులో ముస్లింస్లు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న తరుణంలో ఆ భగవంతుడి వల్ల ఇక్కడ గుంటూరు నగరంలో ఇఫ్తార్ను ఏర్పాటు చేసి మరి గుంటూరులో ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూడాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మరి ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, నగరాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ మరి ఇక్కడ వచ్చేసి ఏ విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం చెప్పి చూడడానికి ఇచ్చేసిన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గతంలో చెప్పుకున్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరికి ముస్లిం మైనార్టీలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానీ బీస్ అందరికీ కూడా గతంలో ఏ విధంగా మాట చెప్పారో అదే ఆ మాట నిలబెట్టుకునే విధంగా ముందుకు సాగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ప్రతి ఒక్కరు కూడా మొత్తం 4500 మంది సుమారు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ పాస్ జారీ చేయడం జరిగింది. ఈ 5 గంటలకి అందరూ ఇక్కడికి చేరుకోవాలి. అస్సర్ నమాజ్ ఇక్కడే చేసుకుంటారు. 6 గంటలకి
ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు వచ్చి ఆయన ఆశ్రయించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అన్నమాట. గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో పవిత్ర రంజాన్ మాస సందర్భంగా గుంటూరు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగబోయే ఇఫ్తార్ విందుకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అధికారికంగా గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా గుంటూరు రాబోతా ఉన్నారు. అందుకు మేమందరం కూడా సంతోషిస్తూ యావత్ ముస్లిం సమాజం అంతా కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా ఆదరణగా పండుగగా నిలబడ్డారో అదేవిధంగా రాబోయే ఇప్పుడు నిలబడ్డాం, రాబోయే రోజుల్లో కూడా మేము ఎప్పటికీ నిలబడి ఉంటాం అని చెప్పి చెబుతూ, అంతేకాకుండా పవిత్ర రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషులందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవించాలని చెప్పేసి ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు ముస్లిం సోదరులు చేసే నమాజంలో మరి అలాంటి పవిత్ర రంజాన్ సందర్భంగా మేము జరగబోయే ఈ రంజాన్ ఇఫ్తార్ నుంచి హాజరవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా స్వాగతం పలుకుతూ ఈ రోజున ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరగబోతున్నాయి జరుగుతున్నాయి అని చెప్పి చూడటానికి రావడం జరిగింది. సమయం చాలా తక్కువగా ఉంది, మరి ఏర్పాట్లు మాత్రం చాలా చురుకుగా బాగా జరుగుతున్నాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. వచ్చేటటువంటి ఏ ఒక్క ముస్లిం సోదరుడికి కానివ్వండి, మరి అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం వారు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మళ్ళీ తిరిగి కలెక్టర్ గారిని కలుసుకొని ఏర్పాట్ల మీద మళ్ళా ఆయనతో మేము చర్చించుకోవడం జరుగుతుందని చెప్పి ది డిలైట్ గెస్ట్ రూమ్స్ నవ్యేంద్ర రాజధానికి ముఖద్వారమైన గుంటూరు అమరావతి రోడ్లో ది డిలైట్ గెస్ట్ రూమ్స్ ఏసీ రూమ్స్, సూట్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ మరియు స్టాండర్డ్ రూమ్స్ 24 గంటలు రూమ్ సర్వీస్తో లభ్యమగును. ఇంకా బ్యాంకెట్ హాల్, బర్త్డే పార్టీలకు, ఇతర ఫంక్షన్లకు అనుకూలంగా అధునాతనంగా నిర్మించబడిన స్పేస్ హాల్ కలదు, లిఫ్ట్ సౌకర్యం కలదు. ఆతిథ్యానికి సరికొత్త నిర్వచనం డిలైట్ గెస్ట్ రూమ్స్. రూమ్స్ మరియు బ్యాంకెట్ హాల్ కొరకు సంప్రదించండి ది డిలైట్ గెస్ట్ రూమ్స్, అలా హాస్పిటల్ ప్రక్కన అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ 0863-222-2359.